హాయ్ హలో అదాబ్, యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. నేను మీ రామారావు. మీరు చూస్తున్నారు రామారావు దామరాజు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే నేను చేసే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మేము ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా రన్ చేస్తున్నాము, అందులో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక 8985466132కి కాల్ చేయండి, తప్పకుండా యాడ్ చేస్తాము. అండ్ అలాగే ఇవాళ నేను చేసే వీడియో ఏంటంటే కనుక మనము ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, నేను లీవ్ రూల్స్ గురించి ఇస్తాను. నేను గతంలో ఒక 2-3 లీవ్స్ గురించి నేను కంప్లీట్గా మీకు ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే నేను లైట్గా అంటే బ్రీఫ్గా ఇచ్చి వదిలేస్తాను, తర్వాత మీకు జీవోస్తో నెక్స్ట్ వీడియోస్తో మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే మీకు ఫస్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ తెలియాలి కాబట్టి కొంతమందికి. దాని గురించి ఈ యొక్క వీడియోని చేశాక తర్వాత ఆ జీవోస్తో మీ ముందుకి క్లియర్గా వస్తాను. అట్లాగే ఇవాళ ఏంటంటే కనుక మనం కొన్ని లీవ్ రూల్స్ తీసుకుంటే కనుక అందులో ఫస్ట్ ఎరన్ లీవ్ అంటే అది మనకి ఎప్పుడు ఎలా క్రెడిట్ అవుతుందో మనం తెలుసుకోవాలి అది క్లియర్గా. సో అది ఎవరైతే ఆఫీసెస్లో పనిచేస్తారో అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ఒకటే రూల్ ఉంటుంది, అది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఒక 15 డేస్ యాడ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక 15 డేస్ యాడ్ అవుతాయి. మొత్తం మీద మీరు 30 రోజులు మీకు మీ యొక్క లీవ్ అకౌంట్లో మీకు క్రెడిట్ అవుతాయి. అలాగే ఎవరైతే ప్రొఫెషన్ డిక్లేర్ అవుతో వాళ్ళకి ఫస్ట్ 6 మంత్స్కి ఒక హాఫ్, అలాగే సెకండ్ 6 మంత్స్కి ఒక హాఫ్ అనేవి క్రెడిట్ అవుతాయి. అంటే మొత్తం మీదుగా 15 నుంచి 16 లీవ్స్ అనేవి మీకు ఆ యొక్క ఎవరైతే ప్రొఫెషన్ డిక్లరేషన్ అవరో వాళ్ళకి మాత్రం ఇలా అవుతాయి అన్నమాట. అలాగే స్కూల్స్లో పనిచేసే వాళ్ళకు మాత్రం అది మనం ఫస్ట్ నాన్ టీచింగ్కి తీసుకుంటే కనుక అటెండర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అయితే కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 6 మంత్స్కి 3 లీవ్స్ అండ్ సెకండ్ 6 మంత్స్కి 3 లీవ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఏదైతే ఈ యొక్క స్పెషల్ డ్యూటీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జరుగుతుందో 10th క్లాస్కి, ఆ మా రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి మనకు రీఓపెనింగ్ డే వరకు అది ఒక ఫార్ములా ప్రకారంగా ఎన్రోల్ చేస్తారో వాటికి ఆ లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అలాగే టీచర్స్కి మాత్రం ఫస్ట్ 6 మంత్స్ 3 డేస్ అండ్ సెకండ్ 6 మంత్స్ 3 డేస్ క్రెడిట్ అవుతాయి, మొత్తం 6 రోజులు. హెడ్ మాస్టర్కి కూడా ఫస్ట్ 6 మంత్స్ 3 డేస్ అండ్ అలాగే సెకండ్ 6 మంత్స్ 3 డేస్ క్రెడిట్ అవుతాయి. అండ్ హెడ్ మాస్టర్కి కూడా ఆ యొక్క ఎగ్జామినేషన్ డ్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆ యొక్క ఫార్ములా ప్రకారం ఆ యొక్క లీవ్స్ ఎన్ని రోజులు అయితే చేస్తారో వాళ్ళకి ఆ ఎస్ఆర్లో క్రెడిట్ అవుతాం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క హాఫ్ పే లీవ్ తీసుకుంటే కనుక అది మనం డేట్ ఆఫ్ జాయినింగ్ డే నుంచి బిఫోర్ జాయినింగ్ డే వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 మార్చ్ 2020 జాయిన్ అయితే కనుక ఆ తర్వాత ఎప్పుడవుతుందంటే మీకు మార్చ్ 1, 2021కి సంవత్సరం అవుతుంది, అప్పటికి మీకు మాత్రమే క్రెడిట్ అవుతాయి. ఇది ఒక జాయినింగ్ డేట్ నుంచి బిఫోర్ జాయినింగ్ డేట్ వరకు ఇయర్ కౌంట్ అవుతూ ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ కానీ క్యాలెండర్ ఇయర్ కానీ అలా తీసుకోవడం జరగదు. ఇది మీకు 1 ఇయర్ రెగ్యులేషన్ అయ్యాక మాత్రమే ఈ యొక్క 20 లీవ్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అలాగే మన హాఫ్ పే కమిటెడ్ ఫుల్ పే, అంటే హాఫ్ పే కమిటెడ్ అంటే మన హాఫ్ పే పెట్టుకుంటే కనుక అది 30 రోజులు పెట్టుకుంటే 30 రోజులే కట్ అవుతాయి అండ్ దానికి హాఫ్ శాలరీ వస్తుంది. అంటే హాఫ్ శాలరీ మీకు అనేది వస్తుంది. తర్వాత మీకు ఏదైతే ఈ యొక్క కమిటెడ్ లీవ్ పెట్టుకున్నారనుకోండి, కమిటెడ్ లీవ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది 240 రోజుల వరకు మీకు మ్యాక్సిమం పీరియడ్ ఉంటుంది. ఆ 240 వరకు మీరు పెట్టుకోవచ్చు. సో 240 రోజులు పెట్టుకోవాలంటే మీకు 480 రోజులు ఉండాలి. అండ్ అలాగే ఆ లీవ్ పెట్టుకుంటే కనుక
మీరు 30 రోజులు పెట్టుకుంటే 60 రోజులు కట్ అవుతుంది. ఆ 60 రోజులు కట్ అయినప్పటికీ కూడా మీకు ఫుల్ శాలరీ వచ్చేస్తుంది. సో అది హాఫ్ పేకి కమిటెడ్ లీవ్కి మీకు డిఫరెన్స్. అండ్ అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ మగవాళ్ళకైతే 6 రోజులు ఆ యొక్క ఆపరేషన్ అయిన దగ్గర నుంచి, ఆడవాళ్ళకైతే కనుక 14 రోజులు ఆపరేషన్ అయిన దగ్గర నుంచి. తర్వాత మీకు నేను డీటెయిల్గా ఆ యొక్క జియో నెంబర్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎక్స్టరెక్టమీ లీవ్ 45 డేస్, అబార్షన్ లీవ్ 42 డేస్, అలాగే ఏదైతే రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్లో ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 21 డేస్, అది కూడా మీకు ఉంది. అండ్ తర్వాత బ్లడ్ డొనేషన్ డే, అంటే బ్లడ్ మీరు డొనేట్ చేస్తే కనుక ఆ యొక్క రోజుని లీవ్ పెట్టుకుంటే కనుక తర్వాత వాళ్ళు అటెండ్ అయినట్టు ఇస్తారు. ఆ యొక్క లీవ్ను కూడా మీరు వాడుకోవచ్చు. బ్లడ్ డొనేషన్ డే కూడా ఉంటుంది. తర్వాత ఏదైతే స్పోర్ట్స్ లీవ్ కూడా ఉంటుంది, 30 డేస్ వరకు మీరు దాన్ని అవైల్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని దాటితే కనుక జనరల్ లీవ్లోకి వెళ్ళిపోతుంది. అలాగైతే ఇంకా అనేకమైన లీవ్స్. సో ఇవి మనకి మనం జనరల్గా ఎక్కువ వాడే లీవ్స్ కాబట్టి. సో నేను అంతకుముందే నేను మెటర్నిటీ, పెటర్నిటీ అండ్ క్యాజువల్ సీసీఎల్ కంపాషనేట్ క్యాజువల్ లీవ్స్ ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను గత వీడియోస్లో. సో ఇవి నేను మీకు ఒక బ్రీఫ్గా చెప్తే కనుక అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో. తర్వాత మీకు వీడియోస్లో జియో నెంబర్లతో సహా మీకు నేను ఒక్కొక్క లీవ్ని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ ఉపయోగపడేటట్టు నేను వీడియోస్ చేస్తాను. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మాకు వ్యూస్ ఎక్కువ ఇస్తే కనుక మేము ఇంకా ఎంకరేజ్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి 100కి 100% ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Home button, shutter button.